హలో ఆల్. ఇప్పుడు మనకి కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ రిమైనింగ్ ఉన్నాయి ఈ బయోమాలిక్యూల్స్ లో. సో అందులో వచ్చి ఫస్ట్ అమినో ఆసిడ్స్. సో అమినో ఆసిడ్స్ అంటే ఏంటంటే ప్రోటీన్స్ కి బిల్డింగ్ బ్లాక్స్. ఇప్పుడు ఎలాగ మోనోసాకరైడ్స్ మనకి కార్బోహైడ్రేట్స్ కి బిల్డింగ్ బ్లాక్స్, ఎలాగ న్యూక్లియోటైడ్స్ న్యూక్లిక్ ఆసిడ్స్ కి బిల్డింగ్ బ్లాక్స్, సేమ్ అలానే అమినో ఆసిడ్స్ ప్రోటీన్స్ కి బిల్డింగ్ బ్లాక్స్. మనకి లిపిడ్స్ కి సపరేట్ గా బిల్డింగ్ బ్లాక్స్ అలాంటివే ఉండవు. లిపిడ్స్ యూజువల్ గా ఏంటంటే పాలిమర్ కాదు, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు అడిగారు కూడా. సో పాలిమర్ కానీ ఒక కాంపౌండ్ ఏంటంటే లిపిడ్స్ అది. సో ఆల్తో మనకి నేచర్ లో 300 అమినో ఆసిడ్స్ ఉన్నాయి, కానీ 20 అమినో ఆసిడ్స్ మాత్రమే ప్రోటీన్ కంపోజిషన్ కి హెల్ప్ అవుతుంది. ఒక్కొక్క అమినో ఆసిడ్, ఈ 20 అమినో ఆసిడ్స్ గురించి మనం చదువుతాం, ఇంకా ఎక్కువ మనకు అవసరం కూడా లేదు. ఆ 20లో కూడా 10 ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్, మిగతా 10 నాన్ ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్. ఈవెన్ ఈ 20లో కూడా ఇంకొక రకమైన డివిజన్స్ ఉన్నాయి, అవి చెప్పుకుందాం డీటెయిల్డ్ గా. యూజువల్ గా ఏంటంటే ఒక అమినో ఆసిడ్ లో ఒకే కార్బన్ ఉంటుంది. సో ఒకే కార్బన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆల్ఫా కార్బన్ అని చెప్తాం. ఆ ఎవ్రీ కార్బన్ కి 4 బాండ్స్ ఫామ్ అవ్వచ్చు. సో ఒక కార్బన్ కి 4 బాండ్స్. ఇప్పుడు ఈ 4 బాండ్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క బాండ్ అవుతుంది. సో ఒకటి వచ్చి హైడ్రోజన్. సో యూజువల్ గా 4 హైడ్రోజన్ ఉంటుంది. సో మామూలు కేసెస్ లో ఇప్పుడు మీథేన్ అలాంటి కేసులో ఏంటంటే CH4. సో ఒక కార్బన్ 4 హైడ్రోజన్ తో బాండ్ చేయగలదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒక ఇప్పుడు ఈ ఆల్ఫా కార్బన్ లో ఒక బాండ్ ఏమో హైడ్రోజన్ ఉంటుంది, ఇంకొక బాండ్ ఏమో కార్బాక్సైడ్ గ్రూప్, ఇంకొక బాండ్ వచ్చి అమైన్ గ్రూప్, ఇంకొక బాండ్ వచ్చి రాడికల్ గ్రూప్ లేదా వేరియబుల్ గ్రూప్ అంటాం. సో ఆర్ గ్రూప్ అంటాం లేదా ఆర్ సైడ్ చైన్ అంటాం. సో అన్ని అమినో ఆసిడ్స్ ఉన్న 20 అమినో ఆసిడ్స్ లో హైడ్రోజన్, అమైన్ గ్రూప్, కార్బాక్సైల్ గ్రూప్ ఇవి మూడు కామన్ గా ఉంటాయి. ఈ మూడిట్లో ఏం చేంజ్ ఉండదు. ఆర్ గ్రూప్ లేదా ఆర్ సైడ్ చైన్ లేదా వేరియబుల్ గ్రూప్ లేదా రాడికల్ గ్రూప్ అంటాం, అదొక్కటే మారుతూ ఉంటుంది ప్రతి అమినో ఆసిడ్ లో మనకి. సో ఆ మార్పు వల్లే ఒక్కొక్క అమినో ఆసిడ్ ఒక్కొక్క రకంగా బిహేవ్ అవుతుంది. సో ఆ రాడికల్ గ్రూప్ చేంజ్ వల్లే మనకి యూజువల్ గా ఇది వచ్చి ఏసిమెట్రికల్ గా ఉంటుంది అనమాట, అంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి ఏసిమెట్రికల్. మనకి యూజువల్ గా అమినో ఆసిడ్స్ ని ఎలా క్లాసిఫై చేశారు అంటే ఫస్ట్ రకమైన క్లాసిఫికేషన్ చెప్తాను. సో పోలార్, నాన్ పోలార్. పోలార్ అంటే వాటర్ లో సాల్యుబుల్ అవుతుంది, ఇప్పుడు ప్రోటీన్స్ అవన్నీ వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి. నాన్ పోలార్ అమినో ఆసిడ్స్ అంటే అవి వాటర్ లో సాల్యుబుల్ అవ్వవు. సో నాన్ పోలార్ అమినో ఆసిడ్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టే చెప్తాను ఇది. ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ పోలారిటీ. సో పోలార్ అమినో ఆసిడ్స్, నాన్ పోలార్ అమినో ఆసిడ్స్. ఫస్ట్ నాన్ పోలార్ కిందకి తీసుకుంటే అలనైన్, ఫినైల్ అలనైన్, ఈ రెండు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలనైన్ అంటే ఫస్ట్ నాన్ పోలార్ ని ఏతో స్టార్ట్ చేద్దాం. అలనైన్, ఫినైల్ అలనైన్. ఇంకొకటి ల్యూసిన్, ఐసోల్యూసిన్. అలనైన్, ఫినైల్ అలనైన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, ఈ నాలుగు ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. దాని తర్వాత మనకు వచ్చేది వాలిన్, వి. ఈ మధ్యలో గుర్తుపెట్టుకోండి, ఎలాగంటే అలనైన్, ఫినైల్ అలనైన్ మధ్యలో వి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి, వాలిన్. దాని తర్వాత మళ్ళీ ఇంకో కాంబినేషన్ వచ్చి ల్యూసిన్, ఐసోల్యూసిన్. అలనైన్, ఫినైల్ అలనైన్, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్. సో వి అనేది మధ్యలో ఉంది. దీని తర్వాత మీరు జస్ట్ MPT అని గుర్తుపెట్టుకోండి, మిథియోనైన్, ప్రోలిన్, ట్రిప్టోఫాన్. మిథియోనైన్, ప్రోలిన్, ట్రిప్టోఫాన్. సో ఇవి టోటల్ నాన్ పోలార్ అమినో ఆసిడ్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇంకొకసారి చెప్తాను. అలనైన్, ఫినైల్ అలనైన్, మధ్యలో వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్. దీని తర్వాత వచ్చేది మనకి MPT అని గుర్తుపెట్టుకోండి, మిథియోనైన్, ప్రోలిన్, ట్రిప్టోఫాన్. సో ఇవి నాన్ పోలార్ అమినో ఆసిడ్స్, ఇవి వాటర్ లో సాల్యుబుల్ కాదు, ఇవి హైడ్రోఫోబిక్. దీని తర్వాత వచ్చేది పోలార్ అమినో ఆసిడ్స్. పోలార్ అమినో ఆసిడ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గ్లైసిన్. సో గ్లైసిన్ అనేది సింప్లెస్ట్ అమినో ఆసిడ్ అనమాట, ఉన్న అమినో ఆసిడ్స్ అన్నిట్లో కల్లా సింప్లెస్ట్ అమినో ఆసిడ్ అదే. సో మనకి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సింప్లెస్ట్ అమినో ఆసిడ్ కాబట్టి ఈజీగా మనకి కరిగిపోగలదు. సో పోలార్ అమినో ఆసిడ్ కిందకు వస్తుంది. సిరిన్, సిరిన్ అంటే మనకి ఇది సిల్క్ లో నుంచి వస్తుంది అనమాట ఈ అమినో ఆసిడ్, కాబట్టి ఆ పేరు సిరిన్ అని పెట్టారు. తర్వాత థ్రియోనైన్, థైరోసిన్, ఆస్పారజిన్, గ్లూటామైన్, సిస్టిన్. సిరిన్,
సో మీరు మీ గ్లైసిన్ గుర్తుపెట్టుకున్నాక సిరిన్ సిస్టీన్ ఈ రెండు కొంచెం స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది, కొంచెం పలకడానికి ఒకేలా ఉంటుంది. సిరిన్ సిస్టీన్, దాని తర్వాత థ్రియోనైన్ థైరోసిన్. సో థ్రియోనైన్ థైరోసిన్ రెండు టీతోనే స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత మనకి ఆస్పారజైన్ గ్లూటామైన్. సో మనకి యాసిడ్స్ లో గ్లూటామిక్ యాసిడ్, ఆస్పారటిక్ యాసిడ్ అని ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకసారి పోలార్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. గ్లైసిన్ సింపుల్ అమినో యాసిడ్. సో మనం ఇందాక వచ్చి ఫస్ట్ ఏతో స్టార్ట్ చేసాం, ఇక్కడ వచ్చి ఫస్ట్ వచ్చి సింపుల్ అమినో యాసిడ్ తో స్టార్ట్ చేస్తాం, గ్లైసిన్. దాని తర్వాత సిరిన్ సిస్టీన్, దాని తర్వాత థ్రియోనైన్ థైరోసిన్, ఫైనల్ గా గ్లూటామేట్ ఆస్పారటేట్ లేదా ఆస్పారజిన్. సో ఇవి పోలార్ అమినో యాసిడ్స్ అన్నమాట. ఇది ఒక క్లాసిఫికేషన్. మనకి ఇప్పుడు అసిడిక్ అమినో యాసిడ్, అసిడిక్ అమినో యాసిడ్స్ రెండే రెండు. ఆ పేర్లోనే యాసిడ్ ఉంటుంది, దాన్ని సపరేట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆస్పారటిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్, ఇవే మనకి కండిషనల్ అమినో యాసిడ్స్ అయితే పోలార్ కిందకు వస్తాయి, ఆస్పారజిన్ గ్లూటామిన్. అలానే బేసిక్, ఇప్పుడు అసిడిక్ గురించి చెప్పాం కాబట్టి బేసిక్ గురించి కూడా చెప్పాలి. బేసిక్ అమినో యాసిడ్స్ కి వచ్చేసరికి హెచ్ఏఎల్ హాల్ అని గుర్తుపెట్టుకోండి. హాల్ అంటే వైడ్, మనకి యూజువల్ గా యాసిడ్ కంటే కూడా బేసే ఎక్కువగా కావాలి, వైడ్ గా కావాలి కాబట్టి హాల్. సో హాల్ వచ్చి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హిస్టిడిన్ ఆర్జినైన్ లైసిన్, హిస్టిడిన్ ఆర్జినైన్ లైసిన్. సో ఇవి. దీని తర్వాత సల్ఫర్ కంటైనింగ్ అమినో యాసిడ్స్ ఉన్నాయి. సో నేను చెప్పేవన్నీ మీరు రాసుకుంటూ ఉంటే చాలా మీకు కూడా గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, అన్ని కొంచెం జంబుల్ గాను ఎట్లా ఉంటుంది. సో ఇంకో ఒక 4-5 times మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో నా వరకు నేను ఇలా గుర్తుపెట్టుకుంటున్నాను అని చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి సల్ఫర్ కంటైనింగ్ అమినో యాసిడ్స్ వచ్చి రెండే రెండు, ఒకటి మిథియోనైన్, ఇంకొకటి సిస్టీన్. ఇది స్పెషల్ అన్నమాట, ఈ రెండిట్లోనే మనకి సల్ఫర్ ఉంటుంది. సో సిస్టీన్, మిథియోనైన్. దీని తర్వాత మనకి ఇంకొక క్లాసిఫికేషన్ వచ్చి ఎసెన్షియల్ ఇంకా నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. మన బాడీకి త్రూ డైట్ ద్వారా తీసుకోవాల్సిన వాటిని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటాం. త్రూ డైట్ ద్వారా అవసరం లేని అమినో యాసిడ్స్ ని నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటాం. సో యూజువల్గా నేను దీని మీద వీడియో చేశాను, ఎసెన్షియల్ అమినో యాసిడ్ ఏంటి, నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే ఏంటి అని. నా ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో నేను పోలార్, నాన్ పోలార్, సల్ఫర్ కంటైనింగ్, ఎసిడిక్, బేసిక్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఇంకా కొన్ని అమినో యాసిడ్స్ ఉన్నాయి. సో అవేంటంటే వాటి గురించి కొంచెం స్పెషాలిటీగా చూద్దాం. గ్లైసిన్, ఉన్న అమినో యాసిడ్స్ అన్నిటి లోపలికి సింప్లెస్ట్ అమినో యాసిడ్ గ్లైసిన్. ఇంకా ఈ కార్బన్ కూడా అసిమెట్రికల్ కార్బన్ కాదు, ఎందుకంటే ఇందులో ఆర్ గ్రూప్ లో హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి సింప్లెస్ట్ అమినో యాసిడ్. ఇంకా మాలిక్యులర్ వెయిట్ కూడా తక్కువే. సో అన్నిటికంటే కాంప్లికేటెడ్ అమినో యాసిడ్ వచ్చి ట్రిప్టోఫాన్. సో ఎందుకంటే దీంట్లో ఇండోల్ రింగ్ ఉంటుంది కాబట్టి ఇది చాలా కాంప్లికేటెడ్. సింప్లెస్ట్ గ్లైసిన్, కాంప్లికేటెడ్ ట్రిప్టోఫాన్. సో ప్రోలిన్ అనేది అన్యూజువల్ సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ దీంట్లో ఫ్రీ అమైనో యాసిడ్, కార్బాక్సైల్ గ్రూప్స్ ఉండవు దీంట్లో. సో యూజువల్గా ఏంటంటే ప్రోలిన్ అనేది చాలా స్ట్రిక్ట్గా మాట్లాడాలంటే అసలు అమినో యాసిడే కాదు, ఇమినో యాసిడ్ అని పిలుస్తాం. సో మనం యాజ్ యూజువల్ మిథియోనైన్ అండ్ ఇంకా సిస్టీన్ వచ్చి సల్ఫర్ కంటైనింగ్ అమినో యాసిడ్, ఇందాకే చూసాం. తర్వాత ఐసోల్యూసిన్లో వచ్చి రెండు ఏసిమెట్రికల్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. సో థైరోసిన్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే డోపమైన్, మెలనిన్, థైరాక్సిన్, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి. సో అలానే సోఫార్ మనకి ఇవి మనకి నీట్ వైజ్ చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అమినో యాసిడ్స్. నేను చెప్పేదాన్ని ఒక్కసారి మళ్ళీ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ చేసి ఒక్కసారి మీరు నోట్స్ తీసుకున్నట్టయితే మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి నీట్ వైజ్. సో దాని తర్వాత మనకి సోఫార్ రిమైనింగ్ వచ్చి వాటర్, ఒకటి రిమైనింగ్ ఉంది. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, అబండెంట్ ఇనార్గానిక్ కాంపౌండ్ ఇన్ ఆల్ ద లివింగ్ సిస్టమ్స్. మన బాడీలో 90% ఒక్కొక్క సెల్లో 90% వచ్చి వాటరే ఉంటుంది. మన బాడీలో ఒక్కొక్క సెల్లో చాలా వైటల్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట వాటర్ అనేది. సో వాటర్కి చాలా ఇంపార్టెంట్గా రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి హైడ్రోజన్ బాండ్స్ అని క్రియేట్ చేయగలదు, H2O కదా వాటర్. సో OH మైనస్, ఇంకా H+ అయాన్స్. H+ అయాన్స్ వల్ల మనం అసిడిక్ ఎన్విరాన్మెంట్ని పెంచవచ్చు,
ఎట్ ద సేమ్ టైం బేసిక్ ని కూడా పెంచొచ్చు ఓహెచ్ మైనస్ వల్ల. సో మనకి ఇంకొకటి అంటే ఇది పోలార్, పాజిటివ్ ఇవ్వగలదు నెగిటివ్ ఇవ్వగలదు కాబట్టి ఇది పోలార్. ఇంకొకటి ఏంటంటే వాటర్ అనేది ఎక్సలెంట్ సాల్వెంట్ అన్నమాట. మాక్సిమం 90% ఆఫ్ ద థింగ్స్ సొల్యూట్స్ అన్ని కూడా వాటర్ లో కరిగిపోగలవు. సో డిజాల్వ్ ఇన్ వాటర్ ఏవైతే వాటర్ తో కోవలెంట్ బాండ్ ని క్రియేట్ చేయగలవో వాటిని పోలార్ హైడ్రోఫిలిక్ అంటాం లేదా పోలార్ అంటాం. ఏవైతే వాటర్ లో కరగలేవో వాటిని హైడ్రోఫోబిక్ లేదా వాటర్ ఫియరింగ్ అంటాం. సో మనకి చాలా వరకు మన మెటబాలిక్ రియాక్షన్స్ అన్ని కూడా వాటర్ లోనే జరుగుతాయి మోస్ట్ ఆఫ్ ద థింగ్. ఇంకొకటి కొన్ని బై ప్రోడక్ట్స్, వాటర్ అనేది బై ప్రోడక్ట్ ఆఫ్ ద రియాక్షన్ గా కూడా రిలీజ్ అవుతుంది. సో అలా కూడా రియాక్షన్స్ జరుగుతాయి మన బాడీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వాలి, ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఎక్కువగా. తర్వాత ఇంకా మనకి బ్యాలెన్స్ ఉండేది ఏంటంటే దీంట్లో ఈ టాపిక్ లో బయో మ్యాక్రో మాలిక్యూల్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. బయో మ్యాక్రో మాలిక్యూల్స్ అంటే ఇవి కూడా ఆర్గానిక్ కాంపౌండ్సే. వీటి మాలిక్యులర్ వెయిట్ వచ్చి 1000 daltons కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇవి బయాలజీలో చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది. ఎందుకంటే మన సెల్ యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్స్ అన్ని కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీటిల్లో 3 major classes ఉంటాయి. ఒకటి పాలీసాకరైడ్, ఇంకొకటి ప్రోటీన్, ఇంకొకటి న్యూక్లిక్ యాసిడ్. పాలీసాకరైడ్, ప్రోటీన్, న్యూక్లిక్ యాసిడ్స్ ఈ 3 కూడా బయో మ్యాక్రో మాలిక్యూల్స్ విచ్ హ్యావింగ్ ద మాలిక్యులర్ వెయిట్ మోర్ దాన్ 1000 daltons కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 3 బయో మ్యాక్రో మాలిక్యూల్స్ కిందకేస్తాం. పాలీసాకరైడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్, లిపిడ్స్, అమినో ఆసిడ్స్. సో ఇవన్నీ ఏంటంటే మనకి బయో మైక్రో మాలిక్యూల్స్ కిందకు వస్తాయి. ఎందుకంటే మాలిక్యులర్ వెయిట్ 800 daltons కంటే తక్కువ కాబట్టి. సో లిపిడ్స్ కూడా పెద్దవిగా ఉంటాయి కానీ వాటిని మ్యాక్రో మాలిక్యూల్స్ గా క్వాలిఫై చేయలేం, అవి మైక్రో మాలిక్యూల్స్ కిందకే వస్తాయి. సో కాబట్టి లిపిడ్ అనేది ఒక పాలిమర్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలీసాకరైడ్స్ కి బిల్డింగ్ బ్లాక్స్ వచ్చి మోనోసాకరైడ్స్, ప్రోటీన్స్ కి బిల్డింగ్ బ్లాక్స్ వచ్చి అమినో ఆసిడ్స్, ఇంకా పాలీసాకరైడ్స్ లో ఉండే బాండ్స్ ని గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. సో ప్రోటీన్స్ లో ఉండే బాండ్ ని పెప్టైడ్ బాండ్స్ అంటాం. న్యూక్లిక్ యాసిడ్స్ లో ఉండే బాండ్ ని ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ అంటాం. ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్స్ 2 రకాలు, డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ. సో డిఎన్ఏలో ఏమేమి ఉంటాయంటే అడినైన్, గ్వానైన్, థైమిన్, సైటోసిన్. అదే ఆర్ఎన్ఏలో అయితే అడినైన్, గ్వానైన్, యురాసిల్, సైటోసిన్ ఉంటుంది. సో మనకి మెయిన్ సెల్యులర్ మ్యాక్రో మాలిక్యూల్స్ లో పాలిమర్స్ అంటే ఇవే మనకి పాలీసాకరైడ్స్, ప్రోటీన్, ఇంకా న్యూక్లిక్ యాసిడ్స్. ఇవే జైంట్ పాలిమర్స్ అన్నమాట. ఇవి మోనోమర్స్ ద్వారా పాలిమరైజేషన్ చెంది మనకి మ్యాక్రో మాలిక్యూల్స్ గా వస్తాయి. సో దీనికి మనం ఈ రియాక్షన్స్ ఇవన్నీ సింథసైజ్ అవ్వాలంటే మనకి డీహైడ్రేషన్ జరగాలి. అంటే వాటర్ని రిమూవ్ చేస్తే కానీ ఇప్పుడు ఆ మోనోమరిక్ కాంపౌండ్స్ కలిసినప్పుడు దాంట్లో వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు మనకు ఆ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చి పాలీసాకరైడ్స్ గురించి. మనకి పాలీసాకరైడ్స్ అంటే చాలా మోనోసాకరైడ్స్ కలిస్తే దాన్ని పాలీసాకరైడ్స్ అంటాం. సో పాలీసాకరైడ్స్ 2 రకాలు, ఫుడ్ స్టోరేజ్ పాలీసాకరైడ్ ఒకటి, స్ట్రక్చరల్ పాలీసాకరైడ్ ఒకటి. ఫుడ్ స్టోరేజ్ పాలీసాకరైడ్ అంటే గ్లైకోజన్, స్టార్చ్. సో ఇవి రెండిట్లో ఉండే గ్లూకోజ్ వచ్చి ఆల్ఫా గ్లూకోజ్. స్టార్చ్ వచ్చి ప్లాంట్స్ లో చాలా కామన్. గ్లైకోజన్ వచ్చి యానిమల్స్ లో చాలా కామన్. సో గ్లైకోజన్ ని మనం యానిమల్ స్టార్చ్ అని కూడా చెప్తాం. గ్లైకోజన్ వచ్చి స్టార్చ్ తోటి, సో గ్లైకోజన్ వచ్చి స్టార్చ్ తో రిలేట్ అయి ఉంటుంది, ఇంకా పాలీసాకరైడ్స్ తోనూ రిలేట్ అయి ఉంటుంది. సో ఒక మెన్ స్టార్వింగ్ లో లేదా ఎవరైనా మనిషి స్టార్వింగ్ లో ఉన్నప్పుడు బాడీ ఉపయోగించుకునే రిజర్వ్ మెటీరియల్ గ్లైకోజన్. ఆ గ్లైకోజన్ లివర్ లోను మజిల్స్ లోను ఉంటుంది. సో గ్లైకోజన్ వచ్చి హార్మోన్స్ ద్వారా బ్రేక్ అవుతుంది. ఆ హార్మోన్ ఏంటంటే గ్లూకోగాన్. ఈ గ్లూకోగాన్ ఈ గ్లైకోజన్ మీద యాక్ట్ అయ్యి దాన్ని గ్లూకోజ్ గా స్ప్లిట్ చేస్తుంది. సో దాన్నే మనం గ్లైకోజినోలైసిస్ అంటాం. సో ఆ హార్మోన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే ప్యాంక్రియాస్ లోని ఐలెట్స్ ఆఫ్ ద లాంగర్ హ్యాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో గ్లైకోజన్ యాక్చువల్ గా వాటర్ సాల్యుబుల్, అయోడిన్ తో కలిపినప్పుడు రెడ్ కలర్ లో ఉంటుంది. సో చాలా ప్లాంట్స్ ఏంటంటే వాటి కెమికల్ ఎనర్జీని స్టార్చ్ గా స్టోర్ చేస్తుంది. యానిమల్స్ అయితే గ్లైకోజన్ గా స్టోర్ చేస్తుంది,
ప్లాంట్స్ అయితే స్టార్చ్ గా స్టోర్ చేస్తాయి. సో మనకి ఈ స్టార్చ్ లో రెండు రకాల పాలిమర్స్ ఉంటాయి, అమైలోజు, అమైలోపెక్టిన్. సో అమైలోజ్ అనేది బ్రాంచ్ లేనిది, అన్బ్రాంచ్డ్. సో వీటిది వీటిలో ఉండే షుగర్స్ వచ్చి హెలికల్ గా ఉంటుంది, ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ లింకేజెస్ తో జాయిన్ అవుతుంది అమైలోస్. అదే అమైలోపెక్టిన్ వచ్చి లెస్ బ్రాంచ్డ్ అండ్ దీటి మాలిక్యులర్ వెయిట్ కూడా తక్కువ. సో మ్యాన్ కి కార్బోహైడ్రేట్స్ కావాలి అంటే స్టార్చ్ నుంచే రావాలన్నమాట. సో ఎలాగైనా సరే మనం కన్జ్యూమ్ చే మనం కార్బోహైడ్రేట్స్ కానీ గ్లూకోజ్ కానీ రావాలంటే మనం స్టార్చ్ నుంచే కన్జ్యూమ్ చేస్తాం. సో స్టార్చ్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ అనేది స్టార్చ్ కి బేసిక్ యూనిట్. తర్వాత మనకి ఈ పాలిసాకరైడ్స్ లో రెండు రకాలు, హోమో పాలిసాకరైడ్, హెటిరో పాలిసాకరైడ్. హోమో పాలిసాకరైడ్ అంటే ఒకే రకమైన మోనోమరిక్ యూనిట్స్ తో కానీ పాలిసాకరైడ్ ఫామ్ అయితే అది హోమో పాలిసాకరైడ్, రకరకాల మోనోమర్స్ తో ఫామ్ అయితే అది హెటిరో పాలిసాకరైడ్. సో హోమో పాలిసాకరైడ్స్ లో అరబన్స్, జైలాన్స్, ఇంకా స్టార్చ్, గ్లైకోజన్, సెల్యులోస్, డెక్స్ట్రిన్, ఇంకా ఇన్యులిన్, గ్యాలక్టన్స్, మ్యానన్స్ ఇవన్నీ వస్తాయి. అదే హెట్రోగ్లైకన్కి వస్తే పెక్టిన్స్, హెమీసెల్యులోస్, మ్యూకోపాలిసాకరైడ్స్. సో స్పెషలైజ్డ్ కాంపౌండ్ వచ్చి కైటిన్ అనమాట. ఇవి ఆర్థ్రోపోడ్స్లో మనకి పైన ఉండే షెల్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ కైటిన్, విచ్ ఇస్ అ పాలిసాకరైడ్ యాక్చువల్గా. దాని తర్వాత మనకి స్ట్రక్చరల్ పాలిసాకరైడ్లో చూసినట్టయితే మనకి సెల్యులోస్ ఇంకా కైటిన్ అనేవి రెండు కూడా స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్. సెల్యులోజ్ వచ్చి అన్బ్రాంచ్డ్ చైన్ ఆఫ్ గ్లూకోజ్ తో ఉంటుంది, ఇది బీటా 1,4 లింకేజ్ ఉంటుంది. మనకి హోమో పాలిసాకరైడ్ లో మనం సోఫార్ ఇందాక చూసిన దాంట్లో మనకి ఆల్ఫా 1,4 లింకేజ్ ఉంటుంది, గ్లైకోజన్ లోను స్టార్చ్ లోను ఆల్ఫా 1,4 లింకేజ్ ఉంటుంది. కానీ సెల్యులోజ్ లో బీటా 1,4 లింకేజ్ ఉంటుంది. సో యూజువల్ గా సెల్యులోజ్ టర్మైట్స్, క్యాటిల్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా అవి డైజెస్ట్ చేయగలవు. మ్యాన్ కెనాట్ డైజెస్ట్ ద సెల్యులోస్. సో సెల్యులోస్ వచ్చి మామూలుగా మన యానిమల్స్ తిన్నప్పుడు ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా మాత్రమే దాన్ని డైజెస్ట్ చేయగలదు. సో సెల్యులోస్ వచ్చి సెల్ వాల్, హయ్యర్ ప్లాంట్స్ లో సెల్ వాల్ కి చాలా ఇంపార్టెంట్ మెటీరియల్, ఇంకా కొన్ని ఆల్గేలోను ఫంగైలోను. సో చాలా అమౌంట్ ఆఫ్ సెల్యులోస్ కాటన్ లో ఉంటుంది. కైటిన్ అనేది కూడా పాలిసాకరైడే, ఇది క్రస్టేషియన్స్ లో ఎక్సోస్కెలిటన్ గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఇన్యులిన్, దీన్ని దాలియా స్టార్చ్ అంటాం. సో ఇది ఫ్రక్టోజ్ యొక్క పాలిమర్ అన్నమాట. సో ఇవి సోఫార్ మనకేంటంటే నీట్ వైజ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రోటీన్స్, ఎంజైమ్స్ ఇంకా వాటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.